మండల కేంద్రమైన హవేలి గణపూర్ నుండి చోట్లపల్లి గ్రామానికి వెళ్లే మార్గ మధ్యంలో గల బ్రిడ్జ్ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోయి ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం బీజేపీ జిల్లా నాయకులు కూలిన బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిడ్జ్ కూలిపోయి గ్రామస్తులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకునే నాదుడే లేడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు తాళపల్లి రాజశేఖర్, మండల అధ్యక్షుడు ఈర్ల రంజిత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వడ్ల రామచందర్, సురేష్, శ్యామ్, దయాకర్, సురేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. హవేలి గణపూర్ మండలం లోపల చోట్లపల్లి గ్రామానికి వెళ్ళేటువంటి దారి దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ గా ఇక్కడ లో లెవెల్ బ్రిడ్జ్ ఉంది. ఉన్నటువంటి వాటర్ దాటడానికి ఉన్నటువంటి బ్రిడ్జ్ గ్రామాన్ని హవేలి గణపూర్ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి బ్రిడ్జ్ ఒక నెల రోజుల నుంచి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది. దారి హవేలి గణపూర్కి మరియు చోట్లపల్లికి ఉన్నటువంటి దారిని కనెక్టివిటీ పూర్తిగా పోయింది. దీని మీద మనుషులు నడుచుకుంటూ పోవడానికి కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితి. నెల రోజుల నుంచి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకోకుండా ఈ హవేలి గణపూర్ ఈ ప్రజల్ని మొత్తానికి వదిలేసేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించకుండా ఎవరు స్పందించకుండా ఖాళీ రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం పైపులు వేయడం జరిగింది. దాని మీద నుంచే బైకులు ఒక చిన్న రాళ్ళు వేసుకొని చిన్న దారెంబడ పోతూ ఉన్నారు. ఎన్ని రోజులైతున్నా దీన్ని పట్టించుకొని లేనటువంటి ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడితే గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేకుంటే ఎవరికైనా ఏదైనా నొప్పి రావచ్చు, వాళ్ళు ఈ గ్రామాన్ని దాటాలంటే దాటలేనటువంటి పరిస్థితి ఉంది. ఇమ్మీడియట్గా దీని మీద స్పందించి జిల్లా కలెక్టర్ కానీ, యంత్రాంగం కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ లేదా ప్రజాప్రతినిధులు సరైనటువంటి దీని మీద చర్య తీసుకొని ఇమ్మీడియట్గా ప్రజలకు సౌకర్యాన్ని ఏర్పరచాలని చెప్పి కోరుకుంటున్నాను. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతాను. ఇది బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ అంటే ఉన్న రోడ్లను వరదకు కొట్టుకపోతే ఆ రోడ్డును పూడ్చే పరిస్థితిలో లేం మనం. మరి అటువంటి తరుణంలో మెదక్ జిల్లాలో హవేలి గణపూర్ మండలంలో ఉన్నటువంటి హవేలి గణపూర్ నుంచి చౌట్లపల్లి యొక్క రహదారిది, చౌట్లపల్లి సపరేట్ గ్రామ పంచాయతీ అయింది. ఇప్పుడు గ్రామ పంచాయతీ అయినప్పటికీ కూడా ఆ గ్రామానికి వెళ్ళాలన్నా, గ్రామం నుంచి రావాలన్నా పరిస్థితి ఈ విధంగా ఒక నెల రోజుల నుంచి ఇదే విధంగా దాపురించింది. మరి బంగారు తెలంగాణలో మెదక్ జిల్లాలో మెదక్ నియోజకవర్గంలో పరిస్థితి ఈ విధంగా దాపురించిందంటే దీని ఒకసారి మనం గమనించాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. అమ్మ తల్లి పద్మా దేవేందర్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు కట్టుకోవడానికి మీకు డబ్బులుంటాయి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనే ఉంటారు మీరు, మీరు కొత్తగా నూతన భవనం కట్టుకొని మీరు క్యాంప్ ఆఫీసులు కట్టుకొని మీరు అందులో నుంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు మంచిగా ఉన్నటువంటి సెక్రటరీని కూలగొట్టి మళ్ళీ నూతనంగా కట్టుకోవడానికి డబ్బులుంటాయి, ప్రగతి భవన్ కట్టుకోవడానికి డబ్బులుంటాయి. మరి ఇక్కడ ప్రజల యొక్క కనీస సౌకర్యాలైనటువంటి ఈ రహదారికి సంబంధించినటువంటి మరి దుస్థితి నెల రోజుల నుంచి ఉన్నా మరి ఇక్కడ ఇంతవరకు కూడా స్పందన లేదు. మరి ఈ చౌట్లపల్లి గ్రామస్తులు వారు విద్యార్థులు కానీ ఎవరైనా అనారోగ్యంతో కానీ ఏదైనా వ్యాపారంతో కానీ వాళ్ళు మెదక్కు రావాలంటే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ఈ పైపులు వేసి ఎన్నో రోజులు అవుతున్నది, మరి దీనిపై నుంచి ఏ విధంగా వస్తారు, దీనిపై నుంచి టూ వీలర్స్లో పోవాలన్నా ఫోర్ వీలర్ పోవాలన్నా పోలేని పరిస్థితిలో ఉన్నది. మరి కాలి నడకన పోవాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇకనైనా ఈ ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు వెంటనే చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో మరి చౌటపల్లి గ్రామస్తుల తరఫున ఉండి మేము ఎంత పెద్ద ఉద్యమానికైనా కానీ మేము ముందుండి నడిపించేసి ఈ చౌట్లపల్లికి రావాల్సినటువంటి రోడ్డు గురించి మేము ముందుండి కొట్లాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.